నమస్కారం. కాఫీ టైమ్ సిప్పన్సీకి స్వాగతం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. ఆయన అడిగి ఈరోజు న్యూస్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మెయిన్ పేపర్స్లోని హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి, పిచ్చి ప్రశ్నలు, మహిళలపై నేరాల నియంత్రణ పేరిట సర్వే. విశాలాంధ్ర, ఎరుపెక్కిన ఏపీ, వాడవాడలా సిపిఐ వ్యవస్థాపక దినోత్సవం. ప్రజాశక్తి, రాష్ట్రాలపై బీజేపీ కుట్రపూరిత దాడి. వార్త, శ్రీశైలం మల్లన్ దర్శించిన రాష్ట్రపతి ద్రౌపది మోర్, ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు. ఈనాడు, మెట్రోకు రెడ్ సిగ్నల్, కేంద్రానికి ప్రతిపాదనలే పంపని వైకాపా ప్రభుత్వం. సూర్య, సమగ్ర భూసర్వే వేగవంతం, దాదాపు వందేళ్ల తర్వాత మరలా భూసర్వే. ఇవి సార్ మెయిన్ పేపర్స్లోని హెడ్లైన్స్. జిల్లా పేపర్ చూసినట్లయితే, తెరేసమ్మ మృతి తీరని లోటు. తెరేసమ్మ గారు అంటే మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ గారి తల్లి. వారు మొన్న మరణించినట్టు ఉన్నారు. ఆ సందర్భంగా వారి యొక్క మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సంతాపాన్ని తెలియజేసి వారికి ఆదిమూలపు సురేష్ గారితో ఫోన్లో మాట్లాడి సంతాపం కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె టీచర్గా ఉండి తెరేసమ్మ గారు జార్జి ఇంజనీరింగ్ కళాశాలని చెప్పి పశ్చిమ ప్రాంతంలో స్థాపించి పశ్చిమ ప్రాంతంలో విద్యావ్యాప్తికి బాగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఆమె. అలానే మన ఇంజనీరింగ్ కళాశాలలో కూడా చాలా రోజుల నాడే అక్కడ జార్జి ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి మంచి విద్యా పరిమళాలు ఆ ప్రాంతంలో వెదజల్లుతున్నటువంటి తెరేసమ్మ గారి మృతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యారంగానికి, జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగానికి కూడా మృతి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా సంతాపం తెలియజేశారు. రైతులు సంఘటితమైతే అభివృద్ధి. ఇప్పుడు రైతులు కూడా సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలని పెట్టారు. ఇప్పుడు రైతుకి ఏదైనా నష్టం వాటిల్లింది అనుకోండి, ఆ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం అందించాలంటే అసలు ఎవరు ఎన్ని ఎకరాలు వేశారన్న విషయం కూడా తెలియాలి. ఇప్పుడు దాని మీద నిన్న తాళ్ళూరులో ఒక రైతు సదస్సు ఒకటి పెట్టారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. పెట్టినప్పుడు ఇప్పుడు డ్వాక్రా సంఘాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, డ్వాక్రా సంఘాలు సంఘాలుగా అంటే చాలా సంఘాలు ఉండొచ్చు, కానీ ఒక్కొక్క సంఘంగా ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ పై లీడర్ ద్వారా తెలుసుకోవటం కానీ ఇవన్నీ ఏ విధంగా అయితే పటిష్టమైనటువంటి వ్యవస్థ. ఈరోజు డ్వాక్రా సంఘం అంటే ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ. వాళ్ళకి లోన్స్ కావాలంటే వాళ్ళే తీసుకుంటున్నారు, దాన్ని మళ్ళీ వాళ్ళే కట్టుకుంటున్నారు. అట్లా వాళ్ళు ఇప్పుడు మహిళా మాటలు అని ఇవన్నీ కూడా పెడుతున్నారు. అలానే రైతులు కూడా ఒక యూనిట్గా ఏర్పడితే వాళ్ళకి ఏమని పేరు పెట్టారంటే ఎఫ్పిఓలుగా వాళ్ళ సంఘాన్ని. అట్లా సంఘాలు కనుక ఏర్పడ్డారనుకోండి, ఇప్పుడు ఆ సంఘం ద్వారా మీరు ఆ సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎన్ని ఎకరాలు పంట వేశారు, ఆ ఎన్ని ఎకరాలు ఏ పంట వేశారు, ఆ పంటకి ఏదన్నా మనకి శాస్త్రవేత్తల ద్వారా ఏదన్నా అవగాహన కల్పించాలనుకోండి, వీళ్ళ ద్వారా అంటే వ్యక్తిగా అడిగితే చేయరు, సంఘంగా అడిగితే చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ సంఘాలు ఏర్పడటం ద్వారా వాళ్ళకు ఒక యంత్రాన్ని కూడా ఇస్తారట. ఇప్పుడు దుక్కి దున్నుకోవటానికి కానీ ట్రాక్టర్ లాంటివి అలాంటివి అవి ఆ సీజన్లో వీళ్ళు వాడుకొని దాన్ని మళ్ళీ రైతులు రెంట్కి ఇచ్చుకొని ఆ డబ్బు ద్వారా వచ్చిందని కూడా వీళ్ళ సంఘానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవగాహన కలెక్టర్ గారిని కల్పించడం జరిగింది. రైతులు కూడా సంఘటితమైతే వారికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు కానీ, వాళ్ళు ఏదైనా నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందడానికి కానీ అన్ని రకాలైనటువంటి ఇవి ఉంటాయి. కాబట్టి ఎఫ్పిఓలుగా సంఘాలుగా ఏర్పడండి అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం, సంఘటితంగా ఉండమని. నేడు వైపాలెంకు సీఎం రాక. ఇప్పుడే మనం అనుకున్నాం కదా ఆదిమూలపు సురేష్ గారి తల్లి తెరేసమ్మ గారు మరణించారని. బాలినేని శ్రీనివాస సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారిని పరామర్శించడానికి తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో వస్తున్నారు. సీఎం గారు వస్తున్నటువంటి సందర్భంగా హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కూడా పరిశీలన చేస్తున్నటువంటి సందర్భం. సీఎం గారు 12:25 ఇక్కడికి వస్తారు, చేరుకుంటారు. అంటే అంత ఒక అరగంట ప్రయాణంలా ఉంది. చేరుకొని ఆయన్ని పరామర్శించి భౌతికకాయాన్ని కూడా సందర్శించడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏదో చేస్తున్నట్లున్నారు. వెంటనే మళ్ళీ 1:10 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. కాబట్టి సీఎం రాక సందర్భంగా ఈరోజు వైపాల్యంలో కూడా అన్ని భద్రతా పరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పేదల కోసం ప్రాణత్యాగం చేసిన రంగ
మంగవీటి మోహన్ రంగా గారు అంటే ఆ రోజుల్లో ఒక సంచలనమైనటువంటి నాయకుడు ఆయన. విజయవాడలో ప్రజానాయకుడిగా ఉండి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అండగా నిలిచేవాడు అనమాట. అంటే కార్మిక నాయకుడిగా ఆయన చాలా కాలం అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరూ కూడా బాగా పనిచేశారు. బాగా వాళ్ళ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి రావటం ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అంటే చూడండి, ఇప్పటికీ 34 సంవత్సరాలు ఆయన చనిపోయి 34 సంవత్సరాలు అయినా సరే ఇంకా రంగా గారి గురించి తలుచుకుంటున్నారంటే, నిన్న జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరిగినాయి. అంటే ప్రజల హృదయాల్లో ఏ విధంగా నిలిచి ఉన్నాడన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఒకనొక సమయంలో ఆయన బ్రతుకున్నప్పుడు నెక్స్ట్ సీఎం ఆయనే అన్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి. అంత అటు మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు. నిన్న ఆయన 34వ వర్ధంతి సందర్భంగా జిల్లాలో, అలానే మన రామ్నగర్ ఫస్ట్ లైన్లో రంగా గారి విగ్రహం ఉంది, దానికి కాపు సంఘ నాయకులు అందరూ ఆయన అభిమానులు దండలు వేయటం, ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పారు. మొత్తం మీద రంగా గారి 34వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కోవిడ్ను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్యశాల సిద్ధం. కోవిడ్ ఇప్పుడు మళ్ళీ కలకలం రేపుతుంది కదా, BF7 అన్నటువంటి పేరుతోటి, అయినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న నిన్న మోడీ గారు మన్ కీ బాత్లో కూడా చెప్పాడు. ప్రాథమికమైనటువంటి సూత్రాలు మనం 3 ఉన్నాయి కదా, మాస్క్ పెట్టుకోవటం, చేతులు శుభ్రం చేసుకోవటం, భౌతిక దూరం పాటించడం, ఇలా చేయటం వల్ల దీన్ని ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది అని నిన్న వారు కూడా చెప్పడం జరిగింది. అలానే మనకి జిల్లాలో కూడా ఒకవేళ కోవిడ్ ప్రవేశించింది అనుకోండి, కోవిడ్ ప్రవేశిస్తే ఎలాంటి ఎదుర్కోవడానికి దానికి సంబంధించినటువంటి ర్యాపిడ్ కిట్లు, బెడ్స్, ఐసీయూ, అలానే వెంటిలేటరు, డాక్టర్సు, దానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అందరిని కూడా సిద్ధం చేస్తున్నారు. అలానే VRDL కి సంబంధించినటువంటి కిట్లు, అలానే దానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్లు, అనే రెమిడిసివర్ అని చెప్పి ఇంజెక్షన్ కూడా ఒకటి పెట్టడం ముందు చేసేవాళ్ళు. ఆ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నట్లు మనకి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలుస్తుంది. సార్, నెక్స్ట్ చూసినట్లయితే వైసీపీలోకి భారీగా చేరికలు. మాలినేని శ్రీనివాసరెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వారు 33వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 33వ డివిజన్ అంటే మంగమూరు రోడ్లు, మంగమూరు రోడ్లో ఉన్నటువంటి మిలిటరీ కాలనీలో నిన్న సాయంత్రం అక్కడ వారు పర్యటిస్తున్నటువంటి సందర్భంలో సుమారు 20 మంది నాయకులు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు వైసీపీలో చేరినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరికీ కూడా సాధారణంగా పార్టీ కండువాలు కప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై మేము పార్టీలో చేరుతున్నట్లు కూడా వారు చెప్పారు. మొత్తం మీద గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం కూడా అన్ని ప్రాంతాల్లో, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళే ప్రాంతాల్లో ఘనంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు కూడా ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లు వార్తల ద్వారా మనకు తెలుస్తుంది. 28లోగా ఉచిత బియ్యం పంపిణీ. గతంలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పథకాన్ని వదిలిపెట్టింది. అది మొన్న కూడా ఇది ఇచ్చారు, ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ. దానికి ఈ నెలలో బియ్యం ఇంకా ఇచ్చినట్లేదు. మామూలు జనరల్గా అయితే 1వ తేదీ నుంచి ఇస్తారు కదా, 1వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది, 1వ తేదీ నుంచి ఏదో ప్రారంభించి ఇస్తారు. దానికి ఏదో రేటు కూడా ఉన్నట్లుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మటుకు ఫ్రీగా ఇస్తున్నారు. అది ఇంకొక సంవత్సరం పాటు పొడిగిస్తూ మోడీ గారు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఈ నెలకు సంబంధించి రేపు 28వ తేదీలోగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి DSO గ్లోరియా గారు రేషన్ డీలర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలానే ప్రజలు కూడా ఇది గుర్తించి 28వ తేదీ లోపల వారి వారి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ ఉచిత బియ్యాన్ని పొందవచ్చు. ప్రతి మనిషికి 5 కేజీలు ఇస్తారు ఉచితంగా. అంటే కార్డులో ఎంతమంది ఉంటే అన్ని కేజీలు ఉచితంగా పొందేదానికి అవకాశం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వానికి సరెండర్ చేస్తా. అదే, ఈ నెల ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తారు కదా, గ్రీవెన్స్ నిర్వహిస్తే ఏ వారానికి ఆ వారం ఇంకా కేసులు పెరుగుతున్నాయి కానీ, అంటే అర్జీలు పెరుగుతున్నాయి కానీ తగ్గేది కనపట్ల. అంటే ఇవి పరిష్కారం పోయిన వారం నుంచి పరిష్కారం కాక వీళ్ళందరూ వస్తున్నారా, కొత్త సమస్యలతో వస్తున్నారా అనేది అర్థం కానటువంటి విషయం. మొత్తం మీదుగా మటుకు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సమస్యలు అనేది తీరటం లేదు అట్లుంది. ఎందుకంటే మనం ప్రకాశం భవన్ దగ్గరికి వెళ్ళి అర్జీదారులను ఇంటర్వ్యూ చేస్తే మనకు తెలుస్తుంది వీళ్ళు ఎన్నిసార్లు నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అన్నటువంటి విషయం కూడా.
అయితే నిన్న కలెక్టర్ గారు కూడా ఆ అధికారుల్ని గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వచ్చినటువంటి అర్జీలని సకాలంలో వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాళ్ళు పట్టించుకుంటే అవి పట్టించుకోకపోతే ఇవన్నీ పెరుగుతున్నాయి. అలానే కొన్ని కోర్టుకు సంబంధించినటువంటి కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయట. అంటే కోర్టుకు సంబంధించినటువంటి కేసులు అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్టు కేసు ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి అధికారి ఆ కోర్టుకి హాజరు కావడం, కోర్టుకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వటం, ఇవన్నీ చేయడంలో కూడా నిర్లక్ష్యం వస్తే కోర్టు కేసులు కూడా పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి అధికారులు కనుక నిర్లక్ష్యంగా కనుక వహిస్తే, గ్రీవెన్సీల్లో వచ్చేవి కోర్టు వ్యవహారాలకు కనుక నిర్లక్ష్యంగా వహిస్తే వీళ్ళని ప్రభుత్వానికి సరెండర్ చేస్తాను అన్నాడు. అంటే ప్రభుత్వానికి వాళ్ళ మీద వ్యాసిదను వాళ్ళని సస్పెండ్ చేయడం అలాంటివి చేస్తారు కాబట్టి గట్టిగానే హెచ్చరించారు. మరి ఇప్పటికైనా మార్పు వచ్చి బాగా చేస్తారో లేదో చూడాలి. అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కలకలం రేగిన తర్వాత ప్రైవేటు ల్యాబులకి, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. గతంలో 7,000 రూపాయలు కూడా స్కానింగ్కి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకు కూడా ఫిర్యాదులు అందుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ అలర్ట్ అయ్యారు. మళ్ళీ అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడైతే ల్యాబులు ఉన్నాయో, ఎక్కడైతే స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయో, వాళ్ళు చేసేటువంటి పరీక్షలు ఏమున్నాయి, ఇక్కడ ఆ పరీక్షకు సంబంధించినటువంటి రేటు డిస్ప్లే చేసే విధంగా చూడాలని చెప్పి డిఎండిహెచ్ఓ రాజ్యలక్ష్మి గారు కోరటం జరిగింది. ఈ నెలాఖరు లోపల వాళ్ళందరూ కూడా ఇవి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ కూడా రెన్యూవల్ చేసుకోవాలి అని చెప్పటం, ఎవరైనా లింగ నిర్ధారణ కూడా అక్కడ పరీక్షలు చేస్తే వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద ఈ ల్యాబుల్లో ఏదైతే రేటు తీసుకోవాలో దానికి మించి కనుక వసూలు చేస్తే వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తామని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అలా ఇప్పుడు అని కాకుండా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీరు బోర్డు పెట్టారా లేదా అని కాకుండా నిత్యం పర్యవేక్షణ చేయొచ్చు కదా. నిత్యం పర్యవేక్షణ చేసి అసలు బోర్డు ఉందా లేదా, వీళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళ పేషెంట్ దగ్గర కూడా ఎన్క్వైరీ చేయొచ్చు. ఎప్పుడో ఇలాంటివి వచ్చినప్పుడు చేయటం అనేదానికన్నా రెగ్యులర్గా పర్యవేక్షణ ఉందనుకోండి, అప్పుడు వీటిని కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఉద్యమం ఉధృతం. 108 వాళ్ళు వాళ్ళకేదో ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించినటువంటి కార్మికుల్ని వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, అలానే వాళ్ళకి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని. వేతనాలు పెండింగ్ ఉన్నాయట వీళ్ళకి, ఆ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు కూడా రిలీజ్ చేయాలని చెప్పి గతంలోనే ఒక 10 రోజుల క్రితమే వీళ్ళు నోటీసు అది కూడా ఇచ్చారు. అయితే దాని గురించి ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన రానటువంటి సందర్భంలో వీళ్ళు ఈ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసి మోకాళ్ళ మీద కూర్చొని నిన్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కనుక జనవరి 15 లోపల వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని మెయిల్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా నిన్న వినతి పత్రాన్ని పంపించారు. మా సమస్యలు ఏమి ఉన్నాయి పరిష్కరించండి అని. మొత్తం మీద పరిష్కారం అవుతుందని ఆశిద్దాం సార్. న్యూస్ అన్ని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి కాఫీ టైం సిప్ అండ్ సి. రేపు మళ్ళీ ఇదే టైంకి మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.